14 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు స్పెషల్ స్ట్రాటగిరీ స్టేటస్ పీరియడ్ ఫ్రమ్ 5 ఇయర్స్ టు 10 ఇయర్స్ పోలవరం ప్రాజెక్ట్ యాజ్ అ నేషనల్ పర్పస్ ప్రాజెక్ట్ ఆఫ్ రివర్స్ టు ప్రొవైడ్ ఇరిగేషన్ అండ్ వాటర్ టు ఆల్ రీజియన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కమిటీ రికమెండేషన్స్ స్పెషల్ ఇన్సెంటివ్స్ పవర్ జనరేషన్ బై అట్లీస్ట్ 1000 మెగావాట్ పర్ ఇయర్ డెవలప్మెంట్ ఆఫ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ సపరేట్ ఐటీ ఇన్వెస్ట్మెంట్ కోస్టల్ ఆంధ్ర రాయలసీమ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద కృష్ణా గోదావరి బేస్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ దేర్ ఎక్స్ట్రాక్షన్ డెవలప్మెంట్ ఆఫ్ వైజాగ్ విజయవాడ తిరుపతి ఎయిర్పోర్ట్స్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ డిసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చరింగ్ ఆ రోజు మోడీ గారు తిరుపతిలో సభ పెట్టి ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు అయితే సరిపోదు 10 సంవత్సరాలైనా ఇస్తాము అని మోడీ గారు స్వయంగా తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని వర్ణాంధ్ర చేస్తానని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోడీ గారు స్వయంగా మాటిచ్చారు. మరి ఇవన్నీ ఏమయ్యాయి అని మోడీ గారు కూర్చొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మోడీ గారు అంతకు మీరే వచ్చి మా రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, విభజన హామీలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము అదొక చట్టం, ఆ చట్టం ప్రకారం ఆంధ్ర రాష్ట్రాలకి ఆంధ్ర ప్రజలకు మీరు చట్టసభల్లో కల్పించిన హక్కు ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాయే కాదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, రాజధాని ఒక క్యాపిటల్ సిటీ కడతామన్నారు, 10 సంవత్సరాలకు హైదరాబాద్ రాజధాని కామన్ క్యాపిటల్గా ఉంటుంది అన్నారు, 10 సంవత్సరాలకు అది సీజ్ అవుతుందన్న లోపల ఒక కొత్త క్యాపిటల్ కడతామని ఆ రోజు యాక్ట్లో పేర్కొన్నారు. 10 సంవత్సరాలు అయ్యేపోయింది, ఇప్పటికీ హైదరాబాదు కామన్ క్యాపిటల్ఇక కాదు, అది అయిపోయింది. కానీ ఆంధ్రులకు చూస్తే కనీసం ఒక సిటీ ఉందా, మాకు ఇది క్యాపిటల్ అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే అది కూడా లేకుండా పోయింది. అంతేకాదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నియమిస్తామన్నది చట్టం చేశారు, అంతేకాదు వైజాగ్లో రైల్వే జోన్ నిర్మిస్తామని చెప్పారు, రాజపట్నంకి పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఫర్ నార్త్ ఆంధ్ర అండ్ రాయలసీమ అని చెప్పారు, వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ అని చెప్పారు. ఇవన్నీ యాక్ట్లో పేర్కొన్న అంశాలు, ఇవన్నీ చట్టంలో పేర్కొన్న అంశాలు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకు చేయాల్సిన అంశాలు. భారతదేశము ఒక చట్టం చేసి పార్లమెంటులో క్యాబినెట్లో అది పాస్ చేసి చట్టం చేసిన విషయం, కానీ ఈరోజు అధికారంలో బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీకి ఇన్ని వాగ్దానాలు ఇచ్చి కూడా ఎలక్షన్లో అప్పుడు మా దగ్గరకు వచ్చి మా ఓట్ల కోసం మీరు పెట్టిన మీటింగ్లలో దంచి దంచి చెప్పారు, ఏవి నిలబెట్టుకోకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు ద్రోహం చేస్తూ ఆఖరికి విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేసే ప్రమాదం ఉంది అంటే అంత భయాందోళన మీరు కలిగిస్తున్నారు అంటే ఇంకా మీరు నాయకులు ఎలా అవుతారు, అసలు మీది పరిపాలన ఎలా అవుతుంది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీట్ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎంపీ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని
మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి న్యాయం అని అడుగుతున్నారు.